బరాబర్ 20 రోజుల కిందట ఒక్కనాడే 4 లక్షల కేసులు వచ్చినాయి దేశంలో. వరుసగా 4-5 రోజులు ఇదే పరిస్థితి. దునియాలో ఏ దేశంలో సుతా గన్నిగనం కేసులు రాకుండే. అయ్యో పాపం అన్నారు దునియా అంతటా. వామ్మో ఇట్లనే ఉంటే 5 లక్షలకు సూటి పెట్టేటట్టే ఉన్నది, ఎట్లుంటుందో ఏమవుతుందో అని బుగులు పడ్డరు చాలా మంది. కానీ అదంతా లాక్డౌన్ కు ముందు. మరి ఇప్పుడు ఎట్లున్నదంటే, దేశంలో వైరస్ జోరు తగ్గుతున్నదుల్లో 4 లక్షలకెళ్ళి 3 లక్షలు, ఇప్పుడు 2 లక్షలకు దిగినాయి కేసులు. ఆయతారం 2,22,000 మందికే వైరస్ అంటిందట. టెస్టులు తక్కువ చేస్తున్నారేమో అనుకునేరు. 19 లక్షల మందికి టెస్టులు చేసిండ్రు. ఎక్కువ టెస్టులు తక్కువ కేసులు, అంటే కరోనా కంట్రోల్ అవుతున్నట్టే. అంతా లాక్డౌన్ వల్లనే. 3-4 వారాల సంది దేశంలో చాలా రాష్ట్రాలలో సగులం బందే. మహారాష్ట్రలో మొన్నటిదాకా 60,000 మీదనే కేసులు వస్తే నిన్న 26,000 మందికే అంటింది. ఢిల్లీలో పోయిన నెల 19కెళ్ళి అంతా బందే. అప్పుడు రోజుకు 25,000 కేసులు వస్తే నిన్న అలా 1,600 కేసులే వచ్చినాయి. గందుకే మహారాష్ట్రాల మళ్ళా జూన్ 1 వరకు ఢిల్లీల నెలాఖరు దాకా లాక్డౌన్ పెంచిండ్రు. బీహార్లో మొన్నటిదాకా 11,000, ఇప్పుడు 4,000. బెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ, కర్ణాటక, అస్సాం రాష్ట్రాలల్లా లాక్డౌన్ కు ముందు ఇప్పటికీ సగానికి మీదనే కేసులు తగ్గినాయి. రోడ్ల మీద పోలీసులు స్ట్రిక్ట్ గా చెకింగ్లు చేస్తున్నారు. హాస్టల్ లేకుండా తిరిగేటోళ్ల మీద కేసులు పెడుతున్నారు. సరుకు సౌదలు తెచ్చుకునే టైంలో తప్ప పబ్లిక్ కూడా పెద్దగా బయటికి వస్తలేరు. ఫాయిదా అవుతుండే వరకు చాలా రాష్ట్రాలు మళ్ళా లాక్డౌన్ పెంచుతున్నాయి. చూడాలి మరి జూన్ నెలలో ఎట్లుంటదో.